వెల్కమ్ బ్యాక్. ఏడాది వయసున్న చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేశారు చెన్నై డాక్టర్లు. డాక్టర్ రేలా ఇన్స్టిట్యూట్ మెడికల్ సెంటర్లో జరిగిన ఈ శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైనదని డాక్టర్లు తెలిపారు. ముంబైలో జన్మించిన ఓ చిన్నారికి మొదటి వారంలోనే ఇన్ఫెక్షన్ సోకి కోమాల్లోకి వెళ్లిపోయాడు. చిన్నారి కోలుకోవడానికి ప్రోటీన్లు ఇవ్వగా దాని నుంచి అమోనియా పెరిగి లివర్ పనిచేయని స్థితిలోకి వెళ్ళింది. దీంతో చిన్నారిని చెన్నైలోని రేలా ఇన్స్టిట్యూట్కు తరలించారు. చిన్నారి కోలుకోవాలంటే లివర్ మార్చాల్సిందేనని తెలియడంతో రేలా మెడికల్ సెంటర్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రి చైర్మన్ మహమ్మద్ రేలా, చిల్డ్రన్ లివర్ డాక్టర్ షణ్ముగం, ఇతర వైద్యులు అత్యంత సంక్లిష్టమైన ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఏడాది వయసున్న చిన్నారికి లివర్ మార్చడం దేశంలో ఇదే తొలిసారి అని డాక్టర్లు తెలిపారు. So we thought that at least we won half the battle there. He was out of hyperammonia, but what about the way forward? How are we going to sustain him? How are we going to manage him? My husband and my brother, they came down to Chennai and they met Dr. Rela. And I remember my husband's word, that the doctor said he is extremely confident and extremely humble at the same time. And he said, let's go for it. Let's get the transplant ASAP. We shouldn't wait. We shouldn't wait for another hyperammonia episode. I'm confident. Let's do it. And we went ahead and he got transplanted. And now the baby is full of high of life, high of protein, growing. And I think